ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లేకపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000 ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000 అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000 నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000 నీకు 18,000 చెల్లెమ్మా నీకు 18,000 నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మలాంటమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000 నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు బడులకు కూడా బోడ మొదలుపెట్టాడు, బడులకు పోతూ ఉన్నారు పిల్లలు, పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది, ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది, 0 వడ్డీ పోయింది, ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగు ఊసేది. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది, ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది, ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు, ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. 100కి 100% ఏదైతే ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే సూపర్ 6 అమలు చేయట్లేదని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న సూటిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు? స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మా సాక్షి విలేకరి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలండి జగన్ తరఫున. స్ట్రైట్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మ ఒడి అమలు చేస్తారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020లో అమలు చేశారు. ఎప్పుడు? 2020లో. అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? ఉందా హక్కు? దయ ఉంచే సాక్షి వారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆ రోజు భారతీరెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా, మొన్న కూడా ఏది చూపించా మీకు. ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలని స్వయంగా భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా, ఒక్కరికి ఇచ్చి మోసం చేసావా? సమాధానం చెప్పండి స్ట్రైట్గా. అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే. ఆ రోజు స్ట్రైట్కి వచ్చిన మూడవది, నువ్వు ఆ రోజు 8,000 రూపాయలు ఇస్తావని చెప్పావు, 15,000 రూపాయలు ఇస్తావని చెప్పావు. తర్వాత ఎంత ఇచ్చావు? 14,000. తర్వాత 13,000. ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి 7,000, 6,000 పడ్డాయండి, కొంతమందికి ఎగ్గొట్టేశాడని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి స్ట్రైట్గా వచ్చింది, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు అమ్మఒడి ఇచ్చావా? 1 సంవత్సరం ఎగ్గొట్టావా లేదా? సమాధానం చెప్పు. అంటే నువ్వు అధికారంలో ఉంటే ఓడి చెప్తావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓడి చెప్తావు. మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, చేత ఖచ్చితంగా మాట ఇచ్చాం, నీకు మెల్లగా మాట తప్పం, నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం. ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం.